వెల్కం టురబీ మంచి కథలు అది పార్వతీపురం అనే గ్రామం అక్కడ రమేష్ ఇంకా సురభి అనే భార్యాభర్తలు ఉండేవారు సురభి మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది ఇంకా సురభి చాలా మంచిది ఆకలి అన్నవారికి తప్పకుండా అన్నం పెట్టేది రమేష్కి సురభి అంటే ఎంతో ఇష్టం రమేష్ ఇంకా సురభి ఎంతో ప్రేమగా ఉండేవారు సురభిని ఒక్క పని కూడా చేయనిచ్చేవాడు కాదు ఓ రోజున సురభి ఎందుకు నువ్వు కష్టపడడం మనం పని మనిషిని పెట్టుకుందాం అయ్యో ఎందుకండి మన ఇద్దరికి పని మనిషి నేను చెప్పేది విను నువ్వు కష్టపడడం నేను చూడలేను అని రమేష్ చెప్తాడు సురభి మనసులో ఇలా అనుకుంటుంది మా ఆయనకి నేను అంటే ఎంత ప్రేమో నేను కొంచెం కష్టపడ్డా చూడలేడు అని సురభి మనసులో అనుకొని ఇలా అంటుంది సరేనండి మీ ఇష్టం మనం పని మనిషిని పెట్టుకుందాం అని చెప్తుంది సురభి రమేష్ సరే అని అక్కడి నుండి వెళ్తాడు కొన్ని రోజుల తర్వాత రమేష్ ఇంట్లో పనిచేయడానికి ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి పేరు అంజలి నమస్కారం అండి నా పేరు అంజలి మీ ఇంట్లో పనిచేయడానికి మనిషి కావాలని చూస్తున్నారని తెలిసింది అందుకే అడుగుదామని వచ్చాను అవునమ్మా పనికి మనిషి కావాలి నెలకు రెండు వేలు జీతం ఇస్తాను భోజనం ఇంకా ఉండడం ఇక్కడే సరేనా అని చెప్తుంది ఆ రోజు నుంచి అంజలి ఇంటి పని వంట పని చేసుకుంటూ అక్కడే ఉండేది అంజలి ఎంతో అందంగా ఉండేది ఆ అందానికి రమేష్ ముగ్ధుడైపోతాడు రమేష్కి అంజలి అంటే ఇష్టం ఏర్పడింది ఇక ఆ రోజు నుంచి సురభి మీద రమేష్కి ప్రేమ తగ్గుతూ వచ్చేది ఒకరోజు హఠాత్తుగా రమేష్ ఇంకా అంజలి పెళ్లి చేసుకుంటారు సురభి బాధగా ఇలా అంటుంది ఏమండి ఎందుకండి ఇలా చేశారు నన్ను ఇలా ఎలా మోసం చేయగలిగారు ఇప్పుడు నేను ఏమైపోవాలి చెప్పండి అని సురభి ఏడుస్తూ ఉంటుంది రమేష్ ఇలా అంటాడు ఇప్పుడు ఎందుకు నువ్వు అలా ఏడ్చి గోల చేస్తున్నావు నువ్వు ఆ మూల పడి నా జోలికి వచ్చావో అని అంటాడు రమేష్ సురభి అలాగే ఓ మూల ఉండేది రమేష్ ఇంకా అంజలి నవ్వుకుంటూ ఆనందంగా ఉండేవారు సురభికి చాలా బాధగా ఉండేది అంజలికి సురభి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు రోజూ తిడుతూ ఉండేది ఒకరోజు నా సవితి ఎందుకు ఇలా నైలు పట్టుకొని వేలాడుతున్నావు ఎక్కడికైనా వెళ్ళి చావు అని చెప్పి అంజలి సురభిని తిట్టి కొడుతుంది సురభి ఏడుస్తూ ఉంటుంది అంజలికి బాగా కోపం వచ్చి రమేష్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఏమండి ఇలా చూడండి నేనైతే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది దానికి రమేష్ అలా అని రమేష్ దానికి ఏమైందా వీధిలోకి వెళ్ళి చూడండి అందరూ నా గురించి ఎలా అనుకుంటున్నారు ఆ సురభి చాలా మంచిదంట నేను నిన్ను వల్ల వేసుకుని పెళ్లి చేసుకున్నానంట ఇక నా వల్ల కాదు ఇంట్లో నేనైనా ఉండాలి లేదా అదేనా ఉండాలి చెప్పండి దాని పొమ్మంటారో లేదా నన్ను పొమ్మంటారో అని అంజలి అంటుంది దానికి రమేష్ అంజలి నువ్వు అలా వెళ్ళిపోతానని అనుకు నువ్వు నా ప్రాణం నువ్వు లేకపోతే నేను బతకలేను ఆ ఇంట్లో నుండి పంపిస్తాను అని చెప్పి రమేష్ కోపంగా సురభి దగ్గరికి వెళ్తాడు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఇల్లు వదిలి రమేష్ సురభిని కొడతాడు కొట్టి బయటికి పంపిస్తాడు సురభి ఏడుస్తూ అలా చాలాసేపు అక్కడే నిలబడి ఉంటుంది కానీ రమేష్ ఇంకా అంజలి లోపలికి వెళ్ళిపోతారు సురభి అక్కడే నిలబడి నిలబడి ఇంకా వెళ్ళిపోతుంది ఊరికి దూరంగా ఒక చిన్న గుడిసె వేసుకొని అందులో ఉండేది సురభి రమేష్ ఇంకా అంజలి వాళ్ళ ఇంట్లో ఆనందంగా ఉండేవారు అంజలికి చాలా సంతోషంగా ఉండేది రమేష్ తను చెప్పేదే వింటాడు ఆ ఇంటికి క తానే మహారాణి అని చాలా సంతోషంగా ఉండేది సురభి మాత్రం ఇంత జరిగిన ఎవరినీ ఏమి అనేది కాదు దేవుణ్ణి ఇలా ప్రార్థించేది భగవంతుడా నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే భర్తకి ఇప్పుడు నేను అంటేనే ఇష్టం లేకుండా పోయింది ఎందుకు భగవంతుడా అని మనసులో అనుకొని ఏడుస్తూ పడుకుంటుంది అర్ధరాత్రి సమయంలో ఎవరో తలుపు తట్టినో చప్పుడైంది ఎవరా అని సురభి తలుపు తీస్తుంది ఎదురుగా ఒక ముసలామె నిలబడి ఉంటుంది ఆమెను చూసి ఇలా అడుగుతుంది సురభి ఎవరమ్మా నువ్వు ఇంత చలిలో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది సురభి దానికి ఆ ముసలామె ఇలా అంటుంది అమ్మా మాది వేరే ఊరు వెళ్ళే దారిలో బాగా చీకటి పడింది ఈ ఊరిలో ఎవ్వరూ తెలియదు నాకు ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకోవచ్చా అని అడుగుతుంది ఆ ముసలామెరేం భాగ్యం లోపలికి రండి అని సురభి ఆ ముసలామెని లోపలికి తీసుకువెళ్తుంది చేప పరిచి పక్క వేస్తోంది ఆ ముసలామె ఇంకా సురభి పడుకుంటారు కొంచెం సేపటి తరువాత అమ్మా అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా అని అడుగుతుంది ఆ ముసలామె దానికి సురభి ఇంట్లో అన్నం లేదు నాకు కాసుకున్న గంజి ఉంది అని చెప్తుంది పెట్టమ్మా అని చెప్తుంది ఆ ముసలామె సురభి లేచి వెళ్ళి గంజి తెస్తుంది గంజి తాగుతూ ముసలామే ఇలా అడుగుతుంది అమ్మా నీ పేరేమిటమ్మా నా పేరు అమ్మా సురభి మంచి పేరు అవునమ్మా ఇంట్లో ఎవరూ లేరు నీ భర్త పిల్లలు లేరా అని ఆ ముసలామె అడుగుతోంది దానికి సురభి బాధగా జరిగింది మొత్తం చెప్తుంది ఆ ముసలామె ఇలా అంటుంది ఇంత జరిగినా నువ్వు ఎవరిని నిందించడం లేదు బాధపడకమ్మా నీలాంటి వాళ్ళకి నీ మంచి మనసుకి ఆ దేవుడు అన్యాయం చేయడు నువ్వు చూస్తూ ఉండు నీ కష్టాలన్నీ తొందరలోనే తీరిపోతాయి అని చెప్పి ఆ ముసలామి సురభికి ధైర్యం చెబుతుంది గంజి తాగేసి ఇద్దరు పడుకుంటారు తెల్లవారుతుంది ఆ ముసలామి ఊరికి వెళ్ళడానికి బయలుదేరుతుంది వెళ్తూ వెళ్తూ సురభిని దగ్గరికి పిలిచి సురభి నోట్లో ఏదో వేస్తుంది సరే అమ్మా నేను వెళ్ళి వస్తాను నీకు అంతా మంచి జరుగుతుంది అని ముసలామె వెళ్ళిపోతుంది